మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి గలం వినిపించడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది। 8 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంత్రులపై పార్టీ ఎమ్మెల్యేలే తొలిసారిగా బహిరంగ విమర్శలు చేయడాన్ని గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకుంది। ఒక్క మంత్రి మల్లారెడ్డిపైనే కాదు పలు జిల్లాల్లోనూ మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది। ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అసంతృప్తి రాజుకోవడం సరికాదని భావిస్తున్న అధిష్టానం ఏం చర్యలు తీసుకోబోతుందనే వివరాలు తెలుసుకుందాం। మల్లారెడ్డి నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు। కిరణ్ భూపతి, కేటీఆర్ తో చర్చల ద్వారా పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకుంటామని ఇప్పటికే మల్లారెడ్డి చెప్పారు। కేసీఆర్ కూడా నేరుగా కలగజేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న 5గురు ఎమ్మెల్యేలు కూడా మైనంపల్లి హనుమంరావ్ ఇంట్లో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ సమాచారం పూర్తి స్థాయిలో నాకు లేదు, కానీ నేను ఆ మీటింగ్కు వెళ్లాల్సి ఉందని కూడా తను ఒక సందర్భంలో మంత్రి మల్లారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడింది। ఇది పార్టీ అంతర్గత విషయం కాబట్టి ఎక్కడ కూడా మీడియా ముఖంగా నేను మాట్లాడలేనని కూడా తాను ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అవసరమైతే ఆ ఎమ్మెల్యేల ఇంటికి నేను వెళ్తాను, లేదంటే ఆ ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుంటాను, ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని నేను పరిష్కరించే విధంగానే తోడ్పడతాను తప్ప అందరినీ కలుపుకొని పోయే విధంగానే తన కార్యాచరణ ఉంటుంది, ఎక్కడ కూడా నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు లేదని కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి। మరొకటి 2 రోజుల్లోనే మంత్రి కేటీఆర్తో కూడా మంత్రి మల్లారెడ్డితో పాటు మేడ్చల్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి। దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి। ముఖ్యంగా ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదైతే ఉందో దాన్ని దాదాపు 3 నెలల కిందే ఇచ్చాము। ఖచ్చితంగా అది ఇచ్చేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళే ఇస్తారు, కానీ నేను ఇచ్చేటువంటి అవకాశం లేదని కూడా తాను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనబడింది। నేను ఎక్కడ మాట్లాడినా కొంత నవ్వులాటగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు మాట్లాడేటువంటి సందర్భం లేదు, నేను ఎక్కడ కూడా మీడియా ముఖంగా తాను మాట్లాడినని కూడా మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు। పూర్తిగా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో తాను ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అటు బోడుపల్ కావచ్చు ఫిర్జాదిగూడలో తాను పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। మరి కాసేపట్లోనే తన కాన్షియన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మీద తాను వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి। ప్రస్తుతానికైతే తాను మీడియా ముఖంగా ఎక్కడ కూడా తాను వ్యాఖ్యలు చేయలేదు, కేవలం చిట్చాట్లోనే మాట్లాడడం జరిగింది। ఆ ఎమ్మెల్యేలను తన వద్దకైనా పిలిపించుకుంటాను, నేనే ఆ ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తాను స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది। మరి కాసేపట్లోనే మంత్రి మల్లారెడ్డి టు కాన్షియన్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు। ఓకే కిరణ్ భూపతి।